సార్ మనం ప్రతి అంశం మీద చర్చిస్తున్నాం కానీ చాలా హాట్ టాపిక్ సార్ మీరు కేకే గారు అటు కేకే గారి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఏ సార్ అసలు కేకే గారి పార్టీ మార్పు వెనకాల కారణాలు ఏంటంటారు ఏంది అక్రమ వాటిని ఏదైతుందో మొన్న ఎంక్వైరీ అవుతుంది కనుక కొన్ని వందల కోట్ల భూములు ఏదైతుందో దారాతత్వం చేసిండు కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు ఆయన రెండు ఇండ్లు ఏదైతే ఇక్కడ ఉండడు కమాన్ దగ్గర రెండు ఇండ్లు అక్రమం దాదాపు మూడున్నర నాలుగు లక్షలు గజం ఉంటుందండి ఎందుకు అపార్ట్మెంట్ కట్టుకోలేదండి ఎందుకు రండి ఉండటానికి ఏమున్నాయి బుడిసాలు ఉండే నాకు ఆ కుటుంబం అంతా నాకు వాళ్ళు బిడ్డ లెక్క విజయ్ కానీ విప్లవ్ కానీ వాడు పెద్ద కుమారుడు కానీ అంతా ఎవ్రీథింగ్ వాటిని ఏదో చేసుకుంటా పార్క్ పార్క్అప్ జోర్స్ కానీ ఆంధ్రజ్యోతి ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి పక్క ఇప్పుడు శ్మశానం ఉంది కదా జర్నలిస్ట్ ఫస్ట్ జర్నలిస్ట్ కాలనీ అదే సుందరం గారు ఉంటారు కదా ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రభా ఎటర్ ప్యాట్రాట్ ప్రభాకర్ ఇప్పుడు మెయిన్ రోడ్ మీద సార్ ఆడ పార్కును అది కట్టింది కదా సార్ ఏది మన మడిగులు కట్టాడు కదా లోపల ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇస్తే ఇవ్వకుండా చేశాడు కదా ఆఫీసర్లకు చెప్పాడు కదా నేను దాని మీద ఇష్యూ చేద్దామని టీఆర్ఎస్లు చేరిన తర్వాత టెలిఫోన్ బూతులు పెట్టేసాను సార్ ఒకటే కారు మారుతి కారు ఇద్దరు కొడుకులు అది ఇట్లా డబ్బాలు దాన్ని అది ఒడ్డు మీద ఉంటుంది ఎన్కీన్లు ఇది ముంగడి దానిది ఎన్కీండ్లు అల్లుని అంటే సొంత సిస్టర్ కొడుకు ఇంట్లో ఉంటుండే టెలిఫోన్ బూతులు టెలిఫోన్ బుత్తులు అంటే పెట్రోల్ పంపులు తొంభై ఒకటి తర్వాత జగన్నాథరావు టెలి టెలికమ్యూనికేషన్ ఎస్టీడీ బోర్డు మెంబర్ మనం మంచి బోర్డు మెంబర్ ఒక డిప్టీ చీఫ్ మినిస్టర్ చేసిన వాడు ఆఫ్టర్ ఆల్ ఏది టెలిఫోన్ అమ్ముకున్నారండి అది ఎవరు అమ్ముకున్నారు నేను చెప్పను పదివేలకు పదిహేను వేలకు ఒక కనెక్షన్ దాని సెలెక్ట్ కమిటీల పేర్లు వాళ్ళని సెలెక్ట్ చేసిన సెలెక్ట్ కమిటీ అని కొనాలండి ఇంకొక రాజు ఒక బ్యాంక్ ఆయన ఉండే ఈయనకు టెలిఫోన్ అడిగిన అక్కడ అందరూ తెలియదు పార్కులో ఉందో ఆ పార్కు మూల మీద పెట్టడానికి అడిగితే ఇవ్వలే వాళ్ళు ఎవరు జగన్నాథరావు గారు కానీ మనం అడిగిండో లేదు ఒకరోజు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటూ నా బతికిట్లు అయిందిరా నీ అమ్మని ఎత్తుందో నేను నాకు టెలిఫోన్ బూత్ పెట్టుకుంటా అంటే మన పిల్లల కోసం ఏతుందో నాకు ఇబ్బందిగా ఉందిరా అంటే అప్పుడప్పుడు అరే తూరి అంటాడు ప్రేమ కాదురా బాబు అన్నాడు నీకు ఎన్ని కావాలన్నా తుమ్మ ఐసి బోల్తే బయ్యి అందరి మీద చేస్తాడు కదా కన్ఫ్యూజ్ మాస్టర్ ప్రకాష్ మంచోడు కాదు కానీ చెడ్డోడు కాడు కదా బురాభినేయానా అవును అంటే బీపీ రాజు శిష్యుడు మనము మూడు కాలు అంటే నాలుగు కాలు అంటే వాళ్ళు మూడు కాలు అంటారు మనం మూడు అంటే వాళ్ళు నాలుగు అంటారు బీబీరాజు గారు కానీ చొక్కరావు గారు మాకు అది వీళ్ళంతా సోషలిస్టు అంటే తలకాయ పెడితే మిల్లగ పెడితే మిలగ పెడితే ఉంటారు ప్రకాష్ మంచోడు కాదు కదా కానీ అంతకంటే మంచివాడు కూడా మనకు కనబడతలేడు కదా ఇప్పుడు విప్లవ కుమార్ చెప్పిండడు కదా అతని ఇష్టం ఇది కరెక్టే నిర్ణయము అతను సార్ మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మీరు ఇంటర్వ్యూ అని కాదు మేము కుటుంబం తీసుకున్నప్పుడు అది మంచి నిర్ణయం కాదు అంటాడు కానీ ఇది మేజర్ చిల్డ్రన్స్ అంట్రూ మళ్ళీ ఏం చేస్తారు అది రెండు చెప్తాడు అది అంటే తద్దినము పెళ్లి మంత్రము చేసే అది ఈజ్ అ బ్లాక్ మెయిలర్ డైలీ న్యూస్ అనుకోండి బ్లాక్ మేలర్ గోనే ఎవరి మీద అటాక్ చేస్తాడు క్రిటిసైజ్ చేస్తాడు రాజీ అయితే కాంప్రమైజ్ అవుతాడు కానీ ఏ లబ్ధి పొందకుండా బ్లాక్ అంటే డీల్ మంచు స్టేట్మెంట్ ఇవ్వగానే మళ్ళీ తెల్లారి మ్యాచ్ ఫిక్సింగ్ టెలిఫోన్ బూత్లు ఎన్నండి రెండు ఆ బూత్ ఎవరి పేరు మీద శ్రీనివాసరావు గణపతి పీపుల్స్ వార్ గణపతి కొడుకు పేరు మీద ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఇంకో కనెక్షన్ ఒక పిల్లని పేరు మీద నడిపిన వాళ్ళు ఎవరు అరుణ్ నా కరీంనగర్ రెండిక్కడ ఈ పార్కులో రెండు కనెక్షన్లు షాన్ బాగుంది కదా అక్కడ పంజగుట్టలో షాన్బాగ్ వాళ్ళ పెద్ద కొడుకు ఆయన పెద్ద ల్యాండ్ గ్రాఫిగర్ అనుకున్న అందరికీ ఆ షాన్బాగ్ ఓనర్ వాళ్ళ పెద్ద కుమారుడు ఏదైతుందో విప్పి విప్పికి ఏదైతుందో క్లాస్మెట్ మెట్లెక్కే కాడ బేకరీ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కుతాయి కదా వెంకటేశం అని అసెంబ్లీ సెక్రటరీ ఉండే ఆయన కొడుకులు వాళ్ళ మీద ఆఫీస్ ఉండే కాడ ఉంటుంది కదా కాడ రెండు కనెక్షన్లు రాములు అని రాములు మొన్న పెద్ద పెళ్లి కాంగ్రెస్ యాస్పరెంట్ ఎంపీపీఆర్ సర్పంచ్ ఎంపీపీ ఆయన భార్య జడ్పీటీసీ మొన్న ఇప్పుడు స్టిల్ ఆయన జెడ్పీటీసీ మొన్న టర్మ్ అయిపోయింది అనుకుంటా ఎమ్మెల్యే ఆస్పిరెంట్ నాలుగు సార్లు వరుసగా ఎన్నికైనడు వాళ్ళు రెండు ఇచ్చాడు రెండు రెండు నాలుగు కనెక్షన్ ఇప్పించాను అక్కడ నా ఒక లక్ష్మణ్ రావు అని తాడుపల్లి శ్రీరాంపూర్ మండల్ వాళ్ళ కూతురు పేరు మీద ఇక్కడ గణపతి కొడుకు పేరు మీద కనెక్షన్ నాలుగు కనెక్షన్ నేను ఇప్పించిన పదహారో రోజు ఫిట్ చేయించింది ఇక్కడ దానికి కొట్లాట తండ్రి కొడుకులు వాళ్ళ ఒక దగ్గర ఒక ముస్లిం అతను డ్రైవర్ ఉండే లెక్కలు చూపబోతుండే కరెక్ట్ ఆఖరికి నీకు ఇది కాదని చెప్పి లీజ్కి ఇప్పించాను ఇక్కడ ఏదైతే ఉందో పదిహేడు వేలు రెండు కనెక్షన్లకు సెవెంటీన్ థౌజండ్ పర్ మంత్ అరుణ్ అరుణ్ అని కరీంనగర్ కుర్రోడు నడిపాడు అక్కడ రాములు అని జెడ్పీటీసీ ప్రజెంట్ పెద్ద పెళ్లి ఆస్పరెంట్ కంటిన్యూగా నాలుగు సార్లు ఎలక్ట్ అయినోడు కరీంనగర్లో ఒక ఏళ్ళ మీద ఐదారు గుళ్ళు లేరు కంటిన్యూ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం మీద ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద ఎన్నికడు ఆ కాంగ్రెస్ మీద ఎన్నికడు బతుకు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ జెండా అట డెబ్బై ఏడు ఏ పార్టీలున్నావా ఉన్నాయా అప్పటి వరకు ఎమ్మెల్సీ కాలేను డెబ్బై ఏడులో సిఎఫ్డి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జగ్జీవన్ రామ్ ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే పార్టీ పెట్టిండో బాహుగునా బాగునా చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ నందిని సతపతి ఒరిసా చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఇక్కడ కొండ లక్ష్మణ్ బాబుజీ ఎస్ జయపాల్రెడ్డి గారు ఎమర్జెన్సీని వ్యతిరేకం చేస్తూ స్టేట్మెంట్లు టైప్ ఇస్తే పిఏ కొండలక్షణ బాబుజీ అన్నీ నేనే ఎందుకంటే అప్పటికే డైలీ న్యూస్ నా పెళ్ళినటువంటి కదా స్టేట్మెంట్లు టైప్ చేస్తాడు ఓకే నాకు కూడా మస్తు పది డ్రాఫ్ట్లు చేసి నేనే అవి అవి ఆ టైప్ కొట్టి నా దగ్గర కావాలంటే పేపర్లు ఇస్తాను చిన్న టైప్ అక్షరాలు సింగిల్ లైన్లో కొడతాడు అన్నీ అదే తద్దినం పెళ్లి కాదు ఏదైనా ఏదైనా ప్రకాశంలోనూ వెంకటస్వామిని తిట్టిచ్చేది నేను పోతే కొడతాడు మళ్ళీ వెంకటస్వామికి ఫర్ అలా కొడుకు వస్తే కొడతాడు టైపు సలహాలు ఆయనే ఉన్న పాయింట్స్ ఆయనే చెప్తాడు తద్దినం పెళ్లి మంత్రం అంటారు కదా ఈ రోజు ఏదైతే డెబ్బై ఏళ్ళ జనతా పార్టీలమైన కదా సీఎఫ్డి తర్వాత జనతాల మెరేజ్ అయింది కదా జగజీవన్ రామ్ గీలంతా ఎనభై తొమ్మిదిలో నీకు గ్రాడ్యుయేట్ కౌన్సిల్ చేయడు డెబ్బై ఎనిమిదిలో తర్వాత ఇమ్మీడియట్గా మినిస్టర్ అయ్యాడు అంజయ్య క్యాబినెట్లో తర్వాత కౌన్సిల్ వైస్ చైర్మన్ అయ్యాడు రెండోసారి కూడా ఎందుకు డిజాల్వ్ అయింది కౌన్సిల్ డిజాల్వ్ అయింది ఎనభైఆర్ల నిరుద్యోగి ఎక్కడ టికెట్ ఇవ్వాలి ఎనభై మూడులో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి భాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో సికింద్రాబాద్ ఓడిపోయాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎనభై తొమ్మిదిలో ముఖేష్ ఎక్కడా మహారాజ్ గంజ్ ఇప్పుడు ఏ కాన్స్టిట్యూన్స్ పేరు పెట్టిండు మహారాజ్ గంజ్ ముఖేష్ మంత్రి ఎండిసూడు తర్వాత ఆయన తీసేసి టికెట్ ఇప్పించింది నాకు విజయభాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి పూర్ థర్డ్ మహారాజ్ గంజ్లా సెకండ్ ఎవరు బీజేపీ గెలిస్తే రా ఎవరో గెలిచారు రేస్ కోర్సులో బుక్కి ఉంటుంది సెకండ్ ఎవరు ఐదు వందలతోటి ముఖేశుడికి పోయాడు తొంభై ఆరులో ఎంపీ గెలిచాడు ఆత్మచరణని ఎన్ఆర్ఐ ఫ్రమ్ నిజామాబాద్ మళ్ళీ అదే భాస్కర్ రెడ్డి గారు అదే భాస్కర్ రెడ్డి గారు పార్లమెంటరీ బోర్డు ఉంది కేశవరావుకు సిట్టింగ్ ఇరవై రెండు ఎంపీలు గెలిచారు తొంభై ఆరులో ఓన్లీ వన్ ఆత్మచరణ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఇప్పించి ఈయనకు టికెట్ ఇచ్చారు కేశవరావుకు ఎక్కడ నిజామాబాద్లో ఇస్తే సోనియా గాంధీ గారు మొదటిసారిగా అప్పటి వరకు రాజకీయాలు రాలేదు తొంభై కోట్ల రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత తొంభై ఎనిమిదిలో ఎంటర్ క్యాంపెయిన్ సీతారాం కేసరి ఏసీసీ అధ్యక్షుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసింది వి హనుమంతరావు ఫ్రమ్ నల్గొండ ప్రచారం చేసింది ఓడిపోయాడు మల్లికార్జున్ ఫ్రమ్ సిట్టింగ్ అక్కడ ఎవరు మల్లికార్జున్ గారు కేంద్ర మంత్రి ఆయనకు ప్రచారం చేసింది ఓడిపోయాడు సత్యనారాయణరావు ఏఐసి జనసేన ఉండే మూడు సార్లు ఎంపీ ఉండే ఆయన కరీంనగర్ ప్రచారం చేసింది వెంకటస్వామి సిట్టింగ్ ఉండే ఆయన రెండు కాన్స్టెన్షన్లు కలిపే ఉంటాయి సరౌండింగ్లో వెంకటస్వామి సత్యనారాయణరావు ఓడిపోయాడు ఒకటి హనుమంతరావు ఒకటి మల్లికార్జున నాలుగు కేశవరావు కోసం పోయింది ఎందుకంటే వీళ్ళు పైలు కదా వీళ్ళంతా పైలవాన్లు బలహీన బడుగు వర్గాల నాయకులు ప్లస్ ఏదైతుందో ఛాంపియన్లు అంటే రాష్ట్రంలో పెద్ద సీనియర్ నాయకులని అక్కడ కూడా పైరేవి కదా వాళ్ళ ఇది ప్రోగ్రాం పెట్టించుకున్నప్పుడు ఆయన ఓడిపోయాడు ఎక్కడ ఓడిపోయాడు ఫోర్ థర్డ్ యాభై వేలతోటి గంగారెడ్డి అని టీడీపీకి వెళ్తే ఆత్మచరణ్ రెడ్డి బీజేపీ గుర్తు మీద పూ గుర్తు మీద చేసిండు సెకండ్ పూర్ థర్డ్ అటువంటి చరిత్ర ఉండి నువ్వు ఏదో కాంగ్రెస్లో సంసార అయినట్టుగా వీపీ సింగ్ అదే ఎనభై ఆరుకు అయిపోయింది కదా ఎనభై తొమ్మిదిలో వీపీ సింగ్ వచ్చిండీ రాజీవ్ గాంధీకి రెబల్ అయిండ్ ఏది బొఫోర్సన్ ఇష్యూ ఆరిఫ్ మహమ్మద్ ముఫ్తి మహమ్మద్ సయీద్ అండ్ వీపీ సింగ్ అరుణ్ నెహ్రూ ఇందిరాగాంధీ చుట్టాం అది రవీంద్ర భారతిలో మీటింగ్ ఉంటే భారతి మీటింగ్ అటెండ్ అయ్యింది ముంగట రెండో రోజు కూర్చున్నాడు ఎందుకు దాంట్లో ఎవరన్నా మిగుతాడు ఎవరు పిలుతాడు అసలు నీకు ఏమైనా ప్రజా బలం ఉంటాయి కదా ఓన్లీ బ్లాక్ మెయిల్ ఇదే పేపర్ షెడ్మెంట్ ఆ సెన్సిటివ్ టైం దీని మీద నేను కూడా నేను క్రిటిసైజ్ చేసుకోవచ్చు కానీ నెవర్ నెవర్ కాంప్రమైజ్ అరే అమ్ముకు చూడదామంటే ఇచ్చిపెట్టినాం కానీ లబ్ధి కోసం మాత్రం నేను ఎవరి మీద వ్యతిరేకత చేయలేదు ఇప్పటికి స్టిల్ ఐఎమ్ కంటిన్యూ ఎపిసోడ్ నో కాంప్రమైజ్ నాకు లాభం చేస్తా అంటే నాకు అవసరం లేదు చూడదేమంటే చూడదైతే పేర్లు చెప్పదలుచుకోవాలి ఇప్పుడు సందర్భం కాదు నిన్నటిదానక పౌరులూ అంటే టీవీ వాళ్ళు కూడా ఓపెన్ చెప్పిన ఆమె గురించి నేను మాట్లాడా పలాయన గురించి మాట్లాడా ఎందుకంటే మాటిచ్చాను